ఫిఫ్ 21st మహాశివరాత్రి సందర్భంగా భీష్మ సినిమా రాబోతుంది ఇఫ్ కమింగ్ ఫ్రైడే. భీష్మ సినిమా గురించి చెప్పాలంటే కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ విత్ లాట్స్ ఆఫ్ కామెడీ, మంచి పాటలు, మంచి రొమాంటిక్ ట్రాక్ అండ్ మంచి ఫైట్స్ అన్నీ ఉన్నాయి. సో నాకు నా కెరీర్లో అంటే దిల్ సై తర్వాత మళ్ళీ ఒక కంప్లీట్ ఆల్రౌండ్ సినిమా ఇది. సో డెఫినెట్లీ ఈ సినిమాని చూడండి, ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుందని స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ ఇట్. అండ్ ఈ సినిమా కొరకు మా వెంకీ కుదుమల, హీ రోట్ వెరీ గుడ్ స్క్రిప్ట్, హీ గేమ్ ఏ వెరీ గుడ్ స్క్రిప్ట్. సినిమాలో తన మాటలు ఆర్ గోయింగ్ టు బి హైలైట్ అండ్ నన్ను చాలా కొత్తగా చూపించాడు. నా లాస్ట్ సినిమాలో కంటే చాలా కొత్తగా చూపించాడు అండ్ సినిమా చాలా చాలా బాగా తీశాడు. థ్యాంక్ యూ వెంకీ, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా 21st మంచి హిట్ అయ్యి మా టీం అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ సినిమా మ్యూజిక్ చేసిన సాగర్ మాతి గారు, హీ హాస్ గివెన్ అస్ వండర్ఫుల్ ట్యూన్స్. సింగిల్ శాంతం కానీ, వాట్ ఏ బ్యూటీ సాంగ్ కానివ్వండి, ఆర్ సరాసరి గుండెల్లో, సినిమాకి ఆడియో విల్ బి అ హ్యూజ్ ప్లస్. అండ్ సాంగ్స్ కంటే కూడా ఆర్ఆర్ ఇంకా బాగా ఇచ్చాడు. సో ఈ సినిమాతో సాగర్ మాతి ఇంకో మెట్టు పైకి ఎక్కుతాడని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ మా స్టార్ హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడాలంటే తిను. సో బాగుంది కదా ఇంట్రొడక్షన్. యా తిను సినిమాలో ఉంటే సినిమా హిట్ అయిపోతున్నాయని. సో మంచి సో నీ లక్ మాకు కూడా పాస్ ఇస్తావని. మా ఇద్దరు కూడా ఫస్ట్ సినిమా నువ్వు, మా వెంకీకి నువ్వు లైఫ్ ఇచ్చావు, చలవతో లైఫ్ ఇచ్చావు. ఈ సినిమాతో నాకు మళ్ళీ ఒక సక్సెస్కి నాకు ఇస్తామని కోరుకుంటున్నాను నేను. అండ్ ఈ సినిమాలో అమ్మాయి చాలా బాగా ఇచ్చింది అండి, చాలా చాలా బాగా ఇచ్చింది. అండ్ మా ఇద్దరి పేరింగ్ చాలా బాగుందంటున్నారు, సాంగ్స్ చూసి మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందంటున్నారు. సో డెఫినెట్లీ ఈ సినిమాతో మా ఇద్దరి పేరు మంచి హిట్ పేరు అవుతుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అండ్ ఈ సినిమా కొరకు తను యాక్ట్ షీఈ్ గ్రేట్ యాక్ట్రెస్ అందరూ తెలిసిందే, తనకు చాలా అవార్డులు వచ్చాయి, చాలా సినిమా హిట్లు సినిమా చూసింది. బట్ ఈ సినిమాలో లాస్ట్ సాంగ్లో వాట్ ఏ బ్యూటీ సాంగ్లో తను చేసిన డ్యాన్స్ మాత్రం సినిమాకి ఇట్ బి హైలైట్ అండి. ఐ రియల్లీ అడ్మైర్ హార్డ్ వర్క్. తన సాంగ్ కోసం ఎంత కష్టపడిందో నాకే తెలుసు. ఇట్స్ నాట్ ఈజీ టు డూ దో స్టెప్స్. చాలా చాలా బాగా చేసింది ఆ సాంగ్. ఎంత పెద్ద హిట్ అయినా దానికి 90% క్రెడిట్ ఐల్ గివ్ హర్ ఓన్లీ. తనంతా బాగా చేయకుంటే ఆ సాంగ్కి ఎంత పేరు రాదు. సో థ్యాంక్ యూ రష్మిక, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగా చేస్తావు. కానీ ఆ సాంగ్ ఎప్పుడు ఏంటి, నీ డైట్ ఏంటి? ఏం లేదు, జస్ట్ వాటర్. జస్ట్ వాటర్? ఓకే. సో అదండి, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సినిమా 21st చూడండి, సినిమా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. వెంకీ.